ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మోక్షారోహణ పండుగ. మీరు ఎందుకు ఇక్కడ నిలబడి ఆకాశము వైపు చూచుచున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. ఓ తెయోఫీలు, యేసు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు ఆయన చేసిన పనులను, బోధించిన విషయములన్నింటినీ నా మొదటి గ్రంథమున వ్రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొని అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు, తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువు పరుచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచి ఉండుడు. ఏలన యోహాను నీటితో బప్తిస్మమిచ్చెను, కానీ కొన్ని దినములలో మీరు పవిత్రాత్మచే జ్ఞానస్థానము పొందుదురు. అపోస్తులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు ఇప్పుడు మీరు ఇజ్రాయేలునకు రాజ్యమునకు పునరుద్ధరించెదరా అని వారు ఆయనను అడుగగా, యేసు వారితో కాలములు సమయములు నా తండ్రి తన స్వాధీనమున ఉంచుకొని ఉన్నాడు, వాటిని గూర్చి తెలుసుకొనట మీ పని కాదు, అయినను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, కనుక మీరు యెరూషలేములో యూదయ సమరియ సీమల అందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలిగిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేశెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలీయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవటం మీరు చూచితురో, అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. జనులు చేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. ఆయన క్రీస్తును పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. 2వ పఠనము పునిత చిన్నప్పగారు ఎఫెసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనము నుండి 23వ వచనం వరకు. 2వ పఠనము పునిత చిన్నప్పగారు ఎఫెసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనము నుండి 23వ వచనం వరకు. సోదరులారా, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మహిమాన్వితుడగు తండ్రిని అర్జించుచుందును. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదీతమనర్చును. ఆయన వెలుగును చూచినట్లు మీ మనస్సులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరబిలిచిన ఆ నిరీక్షణ ఎటిదియో, ఆయన తన ప్రజలకు వాగ్దానము చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసులమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులకు ప్రభువులకు అధికారులకు శక్తులకు నాదులకు అధికుడై క్రీస్తు అచ్చట పరిపాలించును. ఇహ పరలోకములలో ఉన్న సమస్త అధికార పదవుల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను స్త్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను.
దైవ సంఘము సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన పరిపూర్ణత్వమే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 28వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనము వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలియాలోని పర్వతమునకు వెళ్ళిరి. వారు ఆయనను దర్శించి ఆరాధించిరి, కాని కొందరు సందేహించిరి. యేసు వారితో, ఇహ పరమలయందు నాకు సర్వాధికారము ఇవ్వబడినది, కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము ఒసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరించ బోధింపుడు. లోకాంతిము వరకు సర్వదా నేను మీతో నుందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక.